హాయ్ వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్లో సెల్లింగ్ ప్రెషర్ కొనసాగుతూనే ఉంది. ఇవాళ అన్నిటికంటే ముఖ్యంగా హ్యూజ్ జిగ్జాగ్ ట్రేడ్స్ ఇవాళంతా కూడా మనకు కనిపించాయి. ఒక దశలో 11,000 పాయింట్ల దిగువకు నిఫ్టీ దిగిరవడం, మళ్ళీ అక్కడి నుంచి అదే స్థాయిలో 100 పాయింట్స్ దాకా రికవరీ. ఎవరు ఊహించలేదు ఈ స్థాయిలో. అంటే సాధారణంగా ఎఫ్1 ఎక్స్పైరీ రోజున ఎలాంటి వాలటిలిటీ మార్కెట్స్లో ఉంటుందో అలాంటి ట్రేడ్ ఇవాళంతా కూడా మనకు కనిపించింది. సో 10,999 లెవెల్స్కి పడిపోయిన మార్కెట్ ఒక దశలో మళ్ళీ 11,102 ఇప్పుడు ఆల్మోస్ట్ డేస్ హై దగ్గర కోట్ అవుతుంది మార్కెట్స్ విత్ 17 పాయింట్స్ ప్లస్. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో మనకు వాలటిలిటీ ఉందని చెప్పి లాస్ట్ ఒక 2-3 డేస్ నుంచి అందరూ అనుకుంటున్నారు ఎక్కడో పాయింట్ ఆఫ్ టైంలో కొద్దిగా షార్ట్ కవరింగ్ రావాలి, ఎందుకంటే బాగా ఓవర్సోల్డ్ జోన్లోకి మార్కెట్స్ జారుకున్నాయని చెప్పి. బట్ ఈరోజు కొద్దిగా రిలీఫ్ లాంటిది కనిపిస్తుంది. బట్ ఇది మళ్ళీ మిడ్ సెషన్ తర్వాత కూడా ఇలాగే కొనసాగుతుందా, ఈ పాజిటివ్నెస్ అనేది మనం వేచి చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎఫ్1లో మనం చూసుకున్న మార్కెట్స్లో ఈ స్థాయిలో అంటే నిఫ్టీ 100 పాయింట్స్ రేంజ్లో అటు ఇటు కదులుతున్నా సరే మనకు ఎఫ్1లో అంటే ఎస్పెషల్ ఆప్షన్స్లో మనకి ఎదురు పుట్స్లో కానీ కాల్స్లో కానీ ఆ స్థాయిలో ప్రీమియమ్స్ మూమెంట్ కూడా లేదు. దీన్ని మనం ప్రధానంగా గమనించాలంటే ఇద్దరు బుల్స్ బేర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఆప్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పెషల్లీ మనకి ఎక్కువగా మూమెంటం లేకపోవడానికి అంటే ప్రైస్ మూమెంటం లేకపోవడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎక్కువ ట్రేడింగ్ డేస్ కూడా ఉండడం కూడా వన్ ఆఫ్ ది రీజన్గా చెప్పుకోవచ్చు. టైం వాల్యూ ఎక్కువగా ఉంది. అండ్ ఇవాళ చూస్తే మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ కాస్త పాజిటివ్గా ఉంటే స్మాల్ క్యాప్ ఇండెక్స్ నష్టాల్లో ఉంది. ఆటో, ఎఫ్ఎంసీజీ, మెటల్, పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్లో కొద్దిగా బయింగ్ ఉంటే రియాలిటీ, మీడియా, ఐటీ, బ్యాంకింగ్ రిలేటెడ్ స్టాక్స్లో మనకి ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఇంకో ఇంట్రెస్టింగ్, 52-week లో టచ్ చేసిన స్టాక్స్ లిస్ట్ 600 స్టాక్స్ ఉన్నాయి. 600 స్టాక్స్ మీరు బిలీవ్ చేయరు, 52-week లో టచ్ చేసిన స్టాక్స్. దీనిలో చాలా ఫేమస్ నేమ్స్, ఒకప్పుడు బాగా ఫ్యాన్సీ ఉన్న నేమ్స్ లైక్ అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ అనుకోవచ్చు, అపోలో మైక్రో, అరవింద్ ఫ్యాషన్స్, అరవిందో ఫార్మా, బాలకృష్ణ ఇండస్ట్రీస్, బిఏఎస్ఎఫ్, ఫైనటెక్స్ కెమికల్స్, భారత్ ఫోర్జ్, గోద్రేజ్ అగ్రోవెట్, హెరిటేజ్ అండ్ ఐఎఫ్బి అగ్రో, ఐఎఫ్బి ఇండస్ట్రీస్, లక్ష్మీ మెషిన్ వర్క్స్, ఇలా ఎన్ని స్టాక్స్ అంటే ఒకప్పుడు ఫండమెంటల్గా బాగా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్ ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. బట్ మార్కెట్స్లో ఉన్న నెగిటివ్నెస్ కారణంగా ఈ స్టాక్స్ అన్ని కూడా మల్టీ ఇయర్ లోస్కి పడిపోవడం మనం చూస్తున్నాం. ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయి, మనం మాట్లాడుకోవాల్సింది. ఈలోపు అన్లెస్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఉదయ్ సార్. సో టెక్నికల్ ఎలాంటి జిగ్జాగ్ ట్రేడ్స్ ఇవాళ చూస్తున్నారు? సో ఎఫ్1 ఎక్స్పైర్ రోజున ఎలాంటి ట్రేడ్స్ వాలటిలిటీ ఉంటుందో వాలటిలిటీ ఇవాళ మార్కెట్స్ 100 పాయింట్స్, 120 పాయింట్స్ రేంజ్లో మార్కెట్స్ అటు ఇటు స్వింగ్ అవుతున్నాయి. అవునండి, అంటే ట్రేడర్స్కి మంచి ఆపర్చునిటీ ఇచ్చింది ఈరోజు. ఇది మనం ట్రేడింగ్ మార్కెట్ అని అంటే ఈ రోజు అని కాదు, లాస్ట్ కొన్ని రోజులుగా మనం చెప్తూనే ఉన్నాము. ఇన్వెస్ట్మెంట్ పరంగా అనేది ఇప్పుడున్న మార్కెట్లో అంత కరెక్ట్ కాకపోవచ్చు. అంటే ఇన్వెస్టర్స్కి మార్కెట్ కాదు ఇది, అట్లీస్ట్ ఈవెన్ పొజిషనల్ ట్రేడింగ్ పరంగా. అంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈరోజు కొని లేకపోతే ఒక 1 week ఆర్ 10 డేస్ అమ్మేసేసి ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అటువంటి మార్కెట్ అసలు కానే కాదు. కాబట్టి ఇదేంటంటే 100% ట్రేడర్స్ మార్కెట్స్. ఈవెన్ నిన్న కూడా చూసామండి, నిన్న ఒక దశలో మార్నింగ్ 80 పాయింట్స్ నిఫ్టీ పెరిగింది, తర్వాత అక్కడ నుంచి -100 పాయింట్స్, నిన్న 250 పాయింట్స్ రేంజ్ ఇంటర్డేలో. ఈరోజు కానీ చూసుకుంటే 11,131 డే హై అనమాట. లోగా చూసుకుంటే 11,031 ఈరోజు కూడా లో నుంచి ఒక మనకి ఎగ్జాక్ట్గా 100 పాయింట్స్ లో నుంచి ప్రస్తుతానికి లెవెల్స్లో నుంచి 100 పాయింట్ల నిఫ్టీ ఫ్యూచర్స్ పెరిగింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అయితే చాలా స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ అయింది. మరి ముఖ్యంగా మార్కెట్ని ఈరోజు కొంచెం పెరగడానికి బ్యాంక్ నిఫ్టీయే ప్రధాన కారణం అని చెప్పొచ్చు. అంటే లో నుంచి బ్యాంకింగ్ స్టాక్స్ బాగా కొన్ని లైక్ ఇండస్ఇండ్ బ్యాంక్ కానివ్వండి, ఎస్ బ్యాంక్, ఇవన్నీ కూడా బాగా స్ట్రాంగ్ ఉన్నాయి. దాని కారణంగా బ్యాంక్ నిఫ్టీ కొంచెం రికవరీ వచ్చింది. బట్ ఏదేమైనప్పటికీ కూడా మార్కెట్స్లో ఈ లెవెల్లో కొంచెం మనకి బాగా పడిన దృష్ట్యా ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ అది ఏదో ఒక రోజు రావాల్సి ఉంటుంది. అయితే ఆ స్ట్రాంగ్ ర్యాలీ వస్తుందా లేకపోతే మనకి ఒక చిన్నపాటి అంటే మ్యాక్సిమం ఒక 100 నుంచి 150 పాయింట్స్ ర్యాలీతో ఆగిపోతుందని చెప్పడం కష్టం. బట్ ఏదేమైనప్పటికీ పెయిన్ అనేది ఇంకా ఉందండి మార్కెట్లో. మరింత డౌన్ సైడ్ ఓవరాల్గా నెక్స్ట్ ఒక 2-3 నెలలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి మాత్రం సెల్ అండ్ ర్యాలీసే అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు రేపు మార్కెట్ పెరిగితే అటు నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని సెల్ చేసుకోవచ్చు. తర్వాత మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా సెల్లింగ్కి అనుకూలంగా ఉన్నాయి. అందులో భాగంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ని సెల్ చేయమని చెప్తాను. తర్వాత యాక్సిస్ బ్యాంక్ ఒకటి, మళ్ళీ ఇది బ్రేక్ డౌన్ చూసాము, దీన్ని కూడా ఎవరి ర్యాలీలో కూడా సెల్ చేయమని చెప్తాను. దీంతోపాటు హిండాల్కో ఒకటి 190 రూపీస్ దగ్గర ఉంది, దీన్ని ర్యాలీ వచ్చినప్పుడల్లా సెల్ చేసి క్లోజర్గా 198 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇది రాన రోజుల్లో 180 ఈవెన్ 180 కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక బయింగ్ వెళ్ళాలి అనుకుంటే నేను అనుకోవడం పెద్దగా స్టాక్స్ అనుకూలంగా లేవండి. దాదాపు అన్ని స్టాక్స్ కూడా విగ్గా ఉన్నాయి. ఒకవేళ బయింగ్ వెళ్ళాలనుకుంటే రెడ్డి ల్యాబ్స్ లాంటి దాన్ని మన రిజల్ట్ తర్వాత కొంచెం స్టాక్లో కరెక్షన్ వచ్చింది,
ప్రయత్నం చేయండి ట్రేడింగ్ పరంగా, బట్ బయింగ్ మాత్రం అంత సపోర్ట్ చేయండి. నేను ఎక్కువగా వెయిట్ చేసి ఆ ఈ లెవెల్ షార్ట్ కొట్టకుండా కొంచెం పెరిగినాక మార్కెట్స్లో సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. సో చాలా క్వాలిటీ స్టాక్స్ 52 వీక్ లో దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. వాళ్ళ మార్నింగ్ కూడా మీరు డిస్కస్ చేసేటున్నారు, మీరు వసంత్ గారు ఇద్దరు చాలా క్వాలిటీ స్టాక్స్లో. బట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసేందుకు రైట్ టైం, కాకపోతే ఫండమెంటల్గా ఏ స్టాక్స్ని పిక్ చేసుకోవాలి? ఎందుకంటే స్టాక్స్ పడుతున్నప్పుడు తక్కువ క్వాలిటీలో మంచి క్వాలిటీ ఉన్న స్టాక్స్ తక్కువ ధరలో కొంటున్నప్పుడు మనకు చాలా ధైర్యం కావాలి పీక్ ప్రైస్లో కొన్నప్పటికంటే. సో ఈ కోల్లో ఎలాంటి స్టాక్స్ని కానీ ఆర్ఎల్సీ ఎలాంటి సెక్టార్స్ని కానీ మీరు ఈ టైంలో ఐడెంటిఫై చేస్తున్నారు? సో ఒకటండి, మనము ఓవరాల్గా మార్కెట్ పరంగా చూసుకున్నా కూడా మనకి డౌన్ టర్న్ అనేది మనకి ఇకానమీలో కానివ్వండి మార్కెట్ పరంగా కానివ్వండి డౌన్ సైకిల్స్ అనేది రిసెషన్ అనేది కామన్. మనకి ఇంతకుముందు కూడా ఇట్స్ ప్రూవెన్ దాట్ యూనో మార్కెట్ విల్ రీట్రేస్, మనకి రీట్రేస్మెంట్ జరుగుతుంది అండ్ క్వాలిటీ స్టాక్స్ విల్ పర్ఫామ్ అనేది మనకి హిస్టారికల్ కూడా ప్రూవ్ అయిందండి. సో ఇలాంటి టైంలో యూ షుడ్ బి అన్ ద కోర్స్ టు గెట్ ఇట్ యునో గెట్ బెనిఫిటెడ్ అండి. మీరు ఆ కోర్స్లో ఉంటే తప్ప మీరు బెనిఫిట్ అవ్వరు. సో చాలామంది అనలిస్టులు కూడా చెప్తారు ఇదే విషయం. సో నా ఒపీనియన్ ప్రకారం యూ షుడ్ బి ఇన్ ద మార్కెట్ డెఫినెట్లీ అండ్ మంచి వాల్యుయేషన్స్లో దొరుకుతున్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్నింగ్ ఎస్కార్స్ గురించి మాట్లాడుకున్నాం, 10 PEలో దొరుకుతుందండి. ఒక 1 ఇయర్ బ్యాక్ దట్ వాజ్ నాట్ ద సిచ్యువేషన్, అరౌండ్ 20-25 PEలో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ అవన్నీ కూడా. కాకపోతే ఏంటంటే అవుట్లుక్ కొద్దిగా నెగిటివ్గా ఉంది కాబట్టి సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, ద ఇండస్ట్రీ విల్ టేక్ సమ్ టైమ్. ఎందుకంటే సైకిల్స్ అనేది కామన్ కాబట్టి అప్ సైకిల్ డౌన్ సైకిల్ అనేది. సో ఇలాంటి టైంలో ఎలాంటి సెక్టర్స్ చూస్ చేసుకోవాలంటే డెఫినెట్లీ అండి వాల్యూ ఇన్వెస్టింగ్ కోసం. ఒకవేళ ఎస్ఐపీలు కంటిన్యూ అవుతుంటే మాత్రం డెఫినెట్లీ ఎస్ఐపీలు మాత్రం కంటిన్యూ చేయమని చెప్తాను, ఎందుకంటే మీ యావరేజింగ్ వర్కౌట్ అవుతుంది కాబట్టి. ఒకవేళ కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా యావరేజ్ చేయాలనుకున్నా కూడా మంచి ఆపర్చునిటీ అండి. ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఒక స్టాక్ మనకి ఒక చిన్న సేయింగ్ లాగా చెప్తాం, ఎప్పుడైనా 15 పైన మల్టిపుల్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యావరేజ్ స్టాక్కి, ఆటో కానివ్వండి ఇలాంటి వాటి స్టాక్స్కి 15 పైన మల్టిపుల్ కనబడుతున్నప్పుడు యూ షుడ్ అవాయిడ్ అండి, హోల్డ్ అని చెప్తాం మనం. 15 బిలో అంటే ఐ థింక్ యూ షుడ్ కీప్ ఇట్ ఇన్ రాడార్, ఎలా పర్ఫామ్ చేస్తుంది వాళ్ళ ఫ్యూచర్స్ ఫైనాన్షియల్స్ ఎలా ఉండబోతున్నాయని. ఇఫ్ ఇట్ కమ్స్ బిలో 12 ఐ థింక్ యూ నీడ్ టు బై అని చెప్తారనమాట. సో ఇప్పుడు చాలా స్టాక్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మన లక్ష్మీ మిషన్ గురించి మిషన్ వర్క్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం, దాంతోపాటు చాలా స్టాక్స్ లైక్ మహీంద్రా అండ్ మహీంద్రా చాలా క్వాలిటీ స్టాక్స్ ఉన్నాయండి మనకి. ఇన్ఫాక్ట్ బ్యాంకింగ్ సైడ్ కూడా కొద్దిగా డౌన్ టర్న్లో ఉన్న మాట వాస్తవం, కాకపోతే ఎకనామికల్గా కొద్ది ఎకనామిక్ మ్యాక్రోస్ పాయింట్ ఆఫ్ వ్యూ కొద్దిగా ప్రెజర్ అయితే డెఫినెట్లీ ఉంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇటిల్ అన్నీ కూడా మళ్ళీ రీగెయిన్ అవుతాయండి, స్ట్రెంత్ కూడా స్ట్రెంత్ వస్తుంది మార్కెట్లో అండ్ దెన్ పర్ఫార్మెన్స్ కూడా అన్నిటికీ అవుట్లో కూడా పాజిటివ్గా ఉండబోతుంది. ఇట్ జస్ట్ టేక్ సమ్ టైమ్ అండి, ఎందుకంటే సైకిల్స్లో మనం లైక్ ఈ డౌన్ సైకిల్ అయిపోయిందని అనుకుంటున్నాను, వీఆర్ ఎట్ ద ఫ్యాగ్ ఎండ్ అని చెప్పుకోవచ్చు. మేబీ అదర్ క్వార్టర్ అండ్ హాఫ్ ఐ థింక్ విల్ బీ ఇన్ గుడ్ షేప్ అని చెప్తారు, ఎందుకంటే మనకి పాలసీ పరంగా కానివ్వండి కొద్దిగా అన్సర్టెంటీ బడ్జెట్ రిలేటెడ్ ఏదైతే రిపర్కషన్స్ మనకు కనబడ్డాయి అక్కడ కూడా కొద్ది క్లారిటీ వస్తుంది కాబట్టి ఆ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్ లైక్ క్వార్టర్ అండ్ హాఫ్ ఐ థింక్ విల్ బీ ఇన్ గుడ్ షేప్ అని చెప్తాను. సో ఇలాంటి టైంలో మనకు ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే యూ కెన్ చూస్ ద స్టాక్స్ అండి. ఇలాంటి టైంలో డెట్ బర్డెన్ ఉన్న స్టాక్స్ని ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్, ఎందుకంటే కొద్దిగా అనదర్ క్వార్టర్ అండ్ హాఫ్ మనకి ప్రెజర్ ఉండబోతుంది బ్యాంకింగ్ పరంగా చూసుకున్నందుకు కాబట్టి. సో డెట్ ఉన్న కంపెనీస్ అవాయిడ్ చేయండి, క్వాలిటీ స్టాక్స్ యూ నో విచ్ ఆర్ క్వాలిటీ స్టాక్స్, ఎందుకంటే మనకి వీ హీన్ లైక్ 2-3 సైకిల్స్ చూస్తూ ఉన్నాం కాబట్టి. సో డెట్ పరంగా అవాయిడ్ చేయండి, ప్రమోటర్ ప్లేడ్జ్ లాంటివి అవాయిడ్ చేయండి. క్వాలిటీ స్టాక్స్ చాలా వరకు కూడా వాల్యుయేషన్ పరంగా అట్రాక్టివ్గా ఉన్నాయి కాబట్టి ఎనీవేర్ బిట్వీన్ 10-15 మల్టిపుల్ మధ్య యూ కెన్ బై అండి. కాకపోతే ఏంటంటే మార్కెట్స్ కొద్దిగా మీ బయింగ్ కూడా ఈ రోజు బై చేయమని మనం చెప్పలేము, జస్ట్ యూనిట్ టు స్ప్రెడ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ అక్రాస్ సో దట్ మీరు ఒక ప్రైస్ రేంజ్ అనుకుని ఆ రేంజ్లో ఎంటర్ అవ్వడం అనేది నా ఉత్తమం అనేది నా ఒపీనియన్ అండి. పైకి కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు, ఫస్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి వినోద్. అడగండి వినోద్, నమస్తే అండి. రిలయన్స్ ఎల్ఎన్టీ ఫెడరల్ వర్క్స్ సిమెంట్ ఎంటర్ అవ్వచ్చా? చాలా ఫ్రెష్ బైకింగ్ రిలయన్స్ ఎల్ఎన్టీ అండ్ థర్డ్ స్టాక్ ఎడిల్వైజ్ అన్నారా? హైడెల్బర్గ్ సిమెంట్స్. ఓకే, మీ స్టాక్ సెలెక్షన్ పరంగా ఓకేనండి, రిలయన్స్ పరంగా ఓకే, తర్వాత ఈవెన్ ఎల్ఎన్టీ కూడా మీరు బై చేయొచ్చు. స్టాక్ సెలెక్షన్ అంతా బాగుంది, అయితే టైమింగ్ అనేది ఇంపార్టెంట్ అండి, ఎక్కడ కొనాలి అనేది ఇంపార్టెంట్. నేను కూడా రిలయన్స్ లాస్ట్ ఫ్యూ డేస్గా మీరు గమనిస్తే చాలా ఫాస్ట్గా మనకి 1280 లెవెల్స్ నుంచి 1160కి వచ్చింది. నేను కూడా ఈవెన్ 1120 నుంచి 1140 లెవెల్స్ని కూడా అదే అక్కడి నుంచి ఇంకా పడదా అంటే చెప్పడం కష్టం. కాబట్టి అక్కడ ఒక బయింగ్ పాయింట్లో మీరు ఇన్వెస్ట్ చేయండి. ఈవెన్ ఎల్ఎన్టీ కూడా కరెంట్ లెవెల్స్ నుంచి కూడా ఇది కూడా నేను అనుకోవడము చూసుకుంటే 1320 నుంచి 1340 లెవెల్స్ దాకా రావచ్చండి. 1340 బిలో వచ్చినప్పుడు ఒక బయింగ్ పాయింట్లో మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి ఎల్ఎన్టీలో. తర్వాత హెడెల్బర్గ్ సిమెంట్ ఫండమెంటల్గా, ఇది నేను ఇంతకుముందు చాలా సందర్భాల్లో రికమెండ్ చేసిన స్టాక్, ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉందండి. ఇంకా మనకి మిడ్ క్యాప్ దాంట్లో బాగా మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ అంటే హెడెల్బర్గ్కే ఫస్ట్ ఇవ్వచ్చు. ఈవెన్ వాల్యుయేషన్స్ పరంగా కూడా చాలా అట్రాక్టివ్ ఉంది. అయితే ఇది కూడా పెద్ద కరెక్షన్ రాలేదు ఈ స్టాక్లో, మిగతా సిమెంట్ కంపెనీస్లో లాగా పెద్ద కరెక్షన్ రాలేదు. దీన్ని కూడా మీ ఒక ఇన్వెస్ట్మెంట్కి మీరు ప్లాన్ చేసుకోండి, దీనికి మీరు కరెంట్ లెవెల్స్లో స్టార్ట్ చేయొచ్చు. బయింగ్ స్లోగా మీరు బయింగ్ స్టార్ట్ చేయండి, లాంగ్ టర్మ్కి మీ సెలక్షన్ స్టాక్ సెలక్షన్ బాగుందండి. తాడేపల్లి గూడెం నుంచి భాస్కర్ మరొక కాలర్. గుడ్ ఆఫ్టర్నూన్ అలా సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి.
సార్ మారుతి మారుతి సెకండ్ స్టాక్ ఏది ఫెడరల్ బ్యాంక్ ఓకే ఫైన్ ఎంతకాలం హోల్డ్ చేయగలరు ఈ టైంలో ఓకే మారుతి అండ్ ఫెడరల్ బ్యాంక్ మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ డార్లింగ్ స్టాక్ సో ఎగ్జాక్ట్లీ అండి రెండు కూడా స్టాక్ సెలెక్షన్ బాగానే ఉందండి మీరు వన్ గుడ్ న్యూస్ ఈజ్ మీ టైం ఫ్రేమ్ 2 ఇయర్స్ సో మంచి కరెక్టెడ్ లెవెల్స్లో ఉన్నాయండి ఫెడరల్ బ్యాంక్ ఈజ్ అవైలబుల్ ఎట్ 90 రూపీస్ అండి విచ్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ ఇప్పటి నుంచి చూసినా కూడా వాళ్ళు బుక్ వాల్యూ పరంగా 120 ఈజ్ ఈజీలీ గెటబుల్ టార్గెట్ అండి మార్కెట్స్ కొద్దిగా నెగిటివ్గా ఉన్నాయి కాబట్టి మేబీ ఇక్కడ మేబీ నాకు తెలిసి డౌన్ సైడ్ అయితే వెరీ లిమిటెడ్ అండి ఫెడరల్ బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ అప్ సైడ్ ఈజ్ లైక్ మంచి అట్రాక్టివ్గా కనబడుతుంది డెఫినెట్లీ యూ కెన్ గెట్ ఇన్ టు ఫెడరల్ బ్యాంక్ కాకపోతే ఏంటంటే కొద్దిగా డౌన్ సైడ్ వచ్చినా కూడా యావరేజ్ చేయొచ్చండి ఇట్స్ డీసెంట్ స్టాక్ చాలా మంచి స్టాక్ అని చెప్పుకోవచ్చు నాట్ డీసెంట్ అండ్ వాళ్ళ గోల్డ్ లోన్ పరంగా కూడా గ్రోత్ బాగానే కనబడుతుంది నా ఒపీనియన్ బై ఇన్ టు ఫెడరల్ బ్యాంక్ అండి కాకపోతే ఒకసారి టైమింగ్ చూసుకోమని చెప్తాను ఒకవేళ డౌన్ సైడ్ వచ్చినా కూడా మీరు యావరేజ్ చేసేందుకు మీరు రెడీగా ఉండాలి కమింగ్ టు మారుతి కొద్దిగా అన్సర్టనిటీ అయితే ఇంకా కొనసాగుతూ ఉందండి నా ఒపీనియన్ ప్రకారం ప్రైసింగ్ పరంగా కొద్దిగా ఇంకొద్దిగా కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ అట్లీస్ట్ అ క్వార్టర్ అండ్ దెన్ యూ కెన్ టేక్ ఎ డిసిషన్ ఆన్ బట్ చాలా డీసెంట్ స్టాక్ మనకు అప్ సైడ్ మనకు 10,000 లెవెల్ వరకు వెళ్ళిన స్టాక్ అండి ఇది మనము సో ఒక్కసారి మార్కెట్లో స్టెబిలిటీ వచ్చిన తర్వాత ఆ డైనమిక్స్ అనేది స్టెబిలైజ్ అయిన తర్వాత ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కానివ్వండి యూనో హిండా హ్యాస్ లాంచ్ ఇట్స్ ఎలక్ట్రిక్ వెహికల్ మనకి ఐ డోంట్ నో వేర్ మారుతి స్టాండ్స్ రైట్ నౌ సో ఇలాంటి టైంలో కాకపోతే ఏంటంటే వీళ్ళ అర్టిగా సేల్స్ బాగా ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి సో వీ డోంట్ నో హౌ ఫార్ ఇట్ విల్ టేక్ అండ్ ఎక్కడికి వెళ్తుంది డైనమిక్స్ అనేది సో నా ఒపీనియన్ కొద్దిగా వెయిట్ చేసి ప్రైసింగ్ పాయింట్లో అట్రాక్టివ్గా ఉంది కాకపోతే అంటే కొద్దిగా వెయిట్ చేసి యూ కెన్ టేక్ ఎ డెసిషన్ ఫైన్ ఇంకా మరికొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్టర్ల చిన్న విరామం వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్ మరో కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి సతీష్ అడగండి సతీష్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇంక్రీజింగ్ ద ఈక్విటీ లిటరసీ థ్యాంక్ యూ అండి సార్ ఇప్పుడు నా దగ్గర అశోక్ లేలాండ్ అండ్ వైటీసీ ఉన్నాయి సార్ వాల్యూమ్ పెంచుకోవచ్చా నేను అశోక్ లేలాండ్ ఐటీసీ పెంచుకోవచ్చా వాల్యూమ్స్ ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే అశోక్ లేలాండ్ విషయానికి వస్తే నేను కూడా ఇక్కడ నుంచి ఎంత పడుతుంది పక్కన పెట్టి ఎంత పెరుగుతుంది పెరగడం అనేది లిమిటెడ్గా ఉండే అవకాశాలు రాను రోజుల్లో ఉన్నాయండి మనం ఆటోమొబైల్ గురించి ప్రతిసారి కూడా చర్చించుకుంటున్నాం ఇంకోటి కూడా చెప్తూనే ఉన్నాం ఎందుకంటే ఆటోమొబైల్ సెక్టర్లో ఒకప్పటికి ఇప్పటిలాగా లేదు కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువైంది దీనికి తోడు ఈ కొత్త ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఓన్లీ నాట్ ఓన్లీ కార్లో కాదండి ఈవెన్ బస్సెస్లో కూడా కొన్ని కొన్ని స్టేట్స్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి అదే కానీ జరిగితే అశోక్ లేలాండ్ కొంచెం ఇంకా మరింత కరెంట్ లెవెల్స్ వీక్ కావడానికి అవకాశాలు ఉంటాయి అనే నా ఉద్దేశం ప్రకారం ఉన్న పొజిషన్ అయితే కంటిన్యూ చేసుకోండి ఫర్దర్గా యాడ్ చేయడం అనేది నేను అశోక్ లేలాండ్లో కరెక్ట్ కాకపోవచ్చు అని నేను అనుకుంటాను ఇంకో స్టాక్ ఏమన్నారండి ఐటీసీ ఒకటి ఐటీసీ విషయానికి వస్తే ఒకటి అండి ఐటీసీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం సేఫ్ స్టాక్గా ఉండొచ్చు బట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పెద్దగా రాకపోవచ్చు అండి ఐటీసీలో కూడా ఎందుకంటే మనకి చూసుకుంటే ఎఫ్ఎంసీజీ పరంగా అంటే దీని ఎఫ్ఎంసీజీ అనుకుంటే టొబాకో కంపెనీ 80% బిజినెస్ అంతా కూడా టొబాకో అనమాట మిగతా 20% అదర్ లైక్ హోటల్ కానివ్వండి తర్వాత అదర్ ఎఫ్ఎంసీజీ సన్ వేరే బ్రాండ్తో మనకి ఉన్నాయి బట్ ఏదేమన్నప్పుడు కూడా నా ఉద్దేశం ప్రకారం అటు టొబాకో బిజినెస్ పరంగా కూడా బాగా డిక్లైన్ చూస్తున్నాం లాస్ట్ ఒక 2-3 ఏళ్ళుగా కాబట్టి ఏంటంటే ఉన్న పొజిషన్ కంటిన్యూ చేసుకోండి యాడ్ చేయకండి మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇన్ఫ్రా వైపు వెళ్ళండి ఇన్ఫ్రా స్టాక్స్ని మీరు ఫర్దర్గా ఆల్రెడీ 2 స్టాక్స్ ఒకటి ఆటోమొబైల్లో ఉన్నారు ఎఫ్ఎంసీజీలో ఉన్నారు కాబట్టి నెక్స్ట్ అలొకేషన్ మీరు ఇన్ఫ్రానే తర్వాత బ్యాంకింగ్ ఇప్పుడు బ్యాంకింగ్ ఆల్రెడీ పడడం స్టార్ట్ అయ్యాయి కాబట్టి బ్యాంకింగ్కి అలొకేట్ చేసుకోండి సో పులివెందుల నుంచి రాజేశ్వర్ రెడ్డి మరో కాలర్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి చెప్పండి జైన్ ఇరిగేషన్ ఎందుకు బాగా పడిపోతుంది అంటే అది ఏదో డెత్ ఎక్కువ ఉంది అని అంటున్నారు కానీ ఏదో రిలయన్స్ వాళ్ళు అందులో ఒక వాటాను టేక్ ఓవర్ చేసుకోవాలని వాళ్ళకి ఏదో రా మెటీరియల్ కూడా సప్లై కట్ చేశారు వాళ్ళకు అందుకు ఏదో ప్రాబ్లం ఉంది దానివల్ల బాగా పడిపోయింటున్నారు ఈ టైంలో దాన్ని పిక్ చేసుకోవచ్చా ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ వ్యూ నెక్స్ట్ సౌరాష్ట్ర సిమెంట్ అని అవుతుంది సార్ అది కొంచెం డెప్త్ ఫ్రీ కంపెనీ చిన్న సిమెంట్ కంపెనీ అవును ఈ మీరు అన్నట్టు జైన్ ఇరిగేషన్కి అప్పులు బాగా ఎక్కువగా ఉన్నాయి వాళ్ళు కనీసం బాండ్స్కి డబ్బులు కూడా సర్వీస్ చేయాలి ఇంట్రెస్ట్ కూడా సర్వీస్ చేయాలని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు అందుకే స్టాక్ పడుతుంది జైన్ సో ఒకటండి జై ఆల్మోస్ట్ 4,100 crores డెట్ కనబడుతుందండి వాళ్ళకి బుక్స్ పైన అండ్ వాళ్ళు సర్వీస్ చేసే కెపాసిటీ కూడా కనబడట్లేదు అండ్ మీరు లాస్ట్ 8 quarters చూడండి వాళ్ళ రిజల్ట్స్ కూడా బ్లీక్ రిజల్ట్స్ ఇస్తూ వస్తున్నారు అండ్ మార్జిన్స్ తగ్గుతూ వస్తున్నాయి అండ్ ప్రతి బడ్జెట్లోనూ ఎక్స్పెక్ట్ చేయడం గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదైనా పుష్ ఉంటుందా అనేది సో నా ఒపీనియన్ అండి అండ్ ఇంకొకటి
రీసెంట్ గా వీళ్ళ డెట్ పేపర్స్ కూడా డౌన్గ్రేడ్ చేయడం జరిగిందండి ఇండియా రేటింగ్స్ వచ్చేసి. సో నా ఒపీనియన్ ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ ద స్టాక్ కంప్లీట్లీ అండి. ఇప్పుడు మీకు రిలయన్స్ తో ఏదైతే న్యూస్ బేస్ అని అనుకుంటున్నారో కంప్లీట్లీ రూమర్స్ అని చెప్తానండి ఇప్పుడున్న పాయింట్ ఆఫ్ టైంలో, అన్లెస్ దే డిక్లేర్. సో నా ఒపీనియన్ యూ కెన్ అవాయిడ్ ఇట్ ఫర్ నౌ అని చెప్తాను. అండ్ ఐ డోంట్ థింక్ ఏదైనా పాజిటివ్ కనబడుతుందంటే ఐ డోంట్ థింక్ సో అండి. అండ్ కమింగ్ టు సౌరాష్ట్ర, యా డెట్ ఫ్రీ కంపెనీ బాగానే ఉంటుందండి, కాకపోతే ఒక్కటి దృష్టిలో పెట్టుకోవాలి, సిమెంట్ కంపెనీస్ అన్ని కూడా రియలైజేషన్ పరంగా దే హావ్ సీన్ దేర్ బెస్ట్ క్వార్టర్ ఇన్ ద ప్రీవియస్ టూ క్వార్టర్స్ నుంచి కూడా వాళ్ళు బెస్ట్ పర్ఫార్మెన్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తూ విట్నెస్ చేస్తూ వస్తున్నారండి. సో నా ఒపీనియన్ ప్రకారం ఇక్కడ నుంచి పెద్దగా అప్సైడ్ ఉండే అవకాశం అయితే కనబడట్లేదు. ఒకవేళ మీరు సిమెంట్లో ప్లే చేయాలని అనుకుంటున్నారు ఎందుకంటే ఇన్ఫ్రా పుష్ మీద అని అనుకుని అనుకుంటే కూడా ఐ థింక్ యూ షుడ్ బి ఇన్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండి, దెన్ ఓన్లీ యుల్ గెయిన్ బెటర్ అనేది నా ఒపీనియన్. అండ్ హైదరాబాద్ నుంచి మరో కాలర్ మోహన్. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. ట్రేడింగ్ గురించి ఒక క్వెరీ ఉంది అండ్ చెప్పండి, ఇన్వెస్ట్మెంట్ గురించి ఇంకొక క్వెరీ ఉందండి. అడగండి. ఇన్వెస్ట్మెంట్ ఐడియా ఏంటంటే, కొద్దిగా గట్టిగా అడగరా మోహన్. ఇన్వెస్ట్మెంట్ ఐడియా ఏంటంటే, నా దగ్గర నెల్కాస్ట్ అనే కంపెనీ 500 షేర్స్ ఉన్నాయండి. ఓకే. సో ఐ థింక్ లాస్ట్ ఇయర్ అది పీక్స్ లో ఉన్నప్పుడు తీసుకున్నా నేను. ఓకే. అరౌండ్ 90 రూపీస్. ఓకే. నౌ ఇట్ ఇస్ ఇన్ 52 వీక్ లో 36-37 లో కోట్ అవుతుంది. ఓకే. బట్ కంపెనీ అయితే సో 75% ప్రమోటర్ హోల్డింగ్ ఉంది, కాన్స్టెంట్ డివిడెండ్ ఇస్తుంది, ఫైనాన్షియలీ స్ట్రాంగ్. బట్ ఐ డోంట్ నో, సో ఇది పార్ట్ ఆఫ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కొలాప్స్ లో ఇలా అవుతుందో లేకపోతే ద క్వశ్చన్. ఓకే, ఫైన్. ట్రేడింగ్ గురించి అడిగేందుకు మనకి అంత టైం లేదు. నెల్కాస్ట్ 90 రూపీస్లో పిక్ చేశారు. ఒకటండి, యా ఎగ్జాక్ట్లీ ఒకటేంటంటే, మీరు అన్నట్టు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ని బ్యాటర్ చేస్తూ వస్తున్నారు, దాంట్లో కూడా ఇది విట్నెస్, ఇది కూడా ఒకటి వన్ ఆఫ్ ద విక్టిమ్ అని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా పెద్దగా ఆశాజనకంగా లేదండి. మీరు అదొకటి అబ్జర్వ్ చేయాలి. జస్ట్ చిన్న కంపెనీ, ఒక 300 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. మీరు బ్యాలెన్స్ షీట్ పరంగా చూసుకున్నా కూడా వాళ్ళకి డెట్ బర్డెన్ ఎక్కువగానే ఉంది, ఆల్మోస్ట్ 200 crores డెట్ కనబడుతుంది. అండ్ ఈక్విటీ వచ్చేసి ఒక 350 crores దాకా ఈక్విటీ కనబడుతుంది. అండ్ మీరు రేషియోస్ చూడండి, రిటర్న్ ఆన్ ఈక్విటీ రేషియోస్ బిలో 10% ఉన్నాయండి. ఐ థింక్ ఆ కంపెనీ ఆఫ్ దిస్ సైజ్ షుడ్ మోర్ దెన్, వాళ్ళు ఏంటంటే కంపెనీ చిన్నగా ఉన్నప్పుడు దే కెన్ అవుట్ పర్ఫార్మ్ ద మార్కెట్ అండి. సో మీరు వీళ్ళు ఇక్కడ ఆర్ఓఈ దగ్గర కూడా జస్ట్ 10% దగ్గర పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, విచ్ ఇస్ నాట్ ఓకే ఇన్ దిస్ కైండ్ ఆఫ్ మార్కెట్. నా ఒపీనియన్, మీ దగ్గర ఆల్రెడీ పొజిషన్ ఉందన్నారు, యూఆర్ డీప్ లాసెస్ అండి. సో నా ఒపీనియన్ హోల్డ్ ద పొజిషన్, యావరేజ్ లాంటిది అయితే డెఫినెట్లీ చేద్దండి. దే ఆర్ ఇన్ టు ఐరన్ కాస్టింగ్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, ఎందుకంటే సైకిల్ పరంగా కూడా కొద్దిగా డౌన్ సైకిల్లో ఉన్నారు కాబట్టి. నా ఒపీనియన్ హోల్డ్ ఇట్, డోంట్ యావరేజ్. ఒక్కసారి మార్కెట్స్ రివైవ్ అయిన తర్వాత, కొద్దిగా పాజిటివిటీ సెంటిమెంట్లు వచ్చిన తర్వాత మేబీ యూ కెన్ థింక్ ఆఫ్ యావరేజింగ్ అండి. చంద్రశేఖర్ అడుగుతున్నారు, ఎల్ఎన్టి హోల్డ్ చేస్తున్నారట 1480లో, ఈ టైంలో ఇంకా పిక్ చేసుకుందాం అనుకుంటున్నారు, చేసుకోవచ్చా ఎల్ఎన్టి? ఒకటండి, ఎల్ఎన్టీ పరంగా మీరు అటు రిజల్ట్ పరంగా కూడా లాస్ట్ 2-3 quarters చాలా ఒక అంటే ఒక 1 year బ్యాక్కి ఇప్పటికి ఎల్ఎన్టీ చాలా స్ట్రాంగ్ ఇంప్రూవ్మెంట్ అనేది రిజల్ట్ పరంగా చూసామండి. కాబట్టి డెఫినెట్గా మీరు బై చేయొచ్చు. నెక్స్ట్ మార్కెట్స్లో పెరగడం అంటూ ఉంటే ఎల్ఎన్టీ డెఫినెట్గా లీడ్ చేసి వెళ్ళి ఇండెక్స్ని లీడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మీరు స్టార్ట్ బయింగ్ అని చెప్తాను అంటే 1340 నుంచి, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 1320 ఆ లెవెల్స్ ఒక్కసారి టెస్ట్ చేయొచ్చేమో అనిపిస్తుంది. కాబట్టి ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు మీరు ఇంకా యాడ్ కూడా చేసుకోండి. అది ఇంకా సెకండ్ బయింగ్ పాయింట్. ఆల్రెడీ ఇంతకుముందు ఫస్ట్ బయింగ్ పాయింట్, అది సెకండ్ బయింగ్ పాయింట్. ఒకసారి 1300 క్రాస్ కాక బిలో అయితే రాకపోవచ్చు అండి. బట్ ఏదైనప్పటికి కూడా మీరు కరెక్షన్స్లో ఎలాంటివి యాడ్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. కృష్ణ మెయిల్ చేస్తున్నారు, ఎస్ బ్యాంక్ అండ్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆర్వీఎన్ఎల్ పిక్ చేసుకుందాం అనుకుంటున్నట, రెండు ట్రేడింగ్ ట్రేడబుల్ స్టాక్స్ అండ్ దట్టు బాగా వోల్టాలిటీ ఉన్న స్టాక్స్. చూడండి, ఒకటి రైల్ వికాస్ నిగమ్ అనేది ఒక ట్రేడింగ్ స్టాక్ అయినా కూడా ఈ ట్రేడింగ్ ఇంతకుముందు బాగా వాల్యూమ్ జరిగి యాక్టివ్ బాగుండేదండి. ఇప్పుడు మళ్ళీ రైల్ వికాస్లో ఒక డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి కంప్లీట్గా మీరు బయింగ్ తీయాలనుకున్నది డెసిషన్ మార్చుకోండి, వద్దని చెప్తాను. ఇంకా ఎస్ బ్యాంక్ అయితే మీరు అన్నట్టుగా ట్రేడింగ్ బౌన్సెస్ వస్తాయి, ఆల్రెడీ బాగా పడి ఓవర్సోల్డ్లో ఉంది, మార్కెట్ పడకముందు ఇది చాలా క్రాష్ అయిపోయింది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మీరు ఎస్ బ్యాంక్ని కరెంట్ లెవెల్స్లో మీరు డౌన్ ఐ మీన్ కరెక్షన్స్లో కొనుక్కొని ఒక 5-8% కైండ్ ఆఫ్ మార్జిన్స్తో మీరు ఎగ్జిట్ కావడానికి అయితే కొనుక్కోమని చెప్తాను. శ్రీనివాస్ మెయిల్ చేస్తున్నారు, బయోకాన్ 260 rupees 1000 shares ఉన్నాయట, అలాగే బంధన్ బ్యాంక్ 550 300 shares ఉన్నాయి, రెండు హోల్డ్ చేసుకోవచ్చా బయోకాన్ అండ్ బంధన్ బ్యాంక్? యా యువర్ అండ్ డీసెంట్ స్టాక్స్ అని చెప్తానండి. మీరు డెఫినెట్లీ బయోకాన్ అయితే కంటిన్యూ చేయొచ్చు, స్ట్రాంగ్ స్టాక్, బయోసిమిలర్స్లో వాళ్ళు లీడర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ యా ఫైన్, డీసెంట్ స్టాక్ అని చెప్పుకోవచ్చు. కమింగ్ టు బంధన్ బ్యాంక్, కొద్దిగా బ్యాంకింగ్ పరంగా మనకి స్ట్రెస్ అయితే కొనసాగుతూ ఉండే అవకాశం కనబడుతుంది. రీసెంట్గా మూడీస్ వాళ్ళు కూడా ఒక చిన్న రిపోర్ట్ ఇచ్చారు. సో ఇకానమీ పరంగా వాళ్ళు ఏంటంటే లెగసీ ఇష్యూస్ ఇంతకుముందు ఎన్బిఎస్ ఏదైతే ఉన్నాయో దాంట్లో బయటకు వస్తుంది బ్యాంకింగ్ ఇండస్ట్రీ యాజ్ ఏ హోల్. కాకపోతే ఏంటంటే ఎన్బిఎఫ్సీస్లో ఉన్న స్ట్రెస్, ఎందుకంటే ఎన్బిఎఫ్సీ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుందండి బ్యాంక్స్కి. అండ్ దాంతోపాటు ఎకనామీ పరంగా కొద్దిగా వీక్గా ఉంది. ఈ రెండు కూడా మేబీ రిస్క్స్ ఉండొచ్చు షార్ట్ టర్మ్లో. బట్ ఓవరాల్గా బ్యాంక్స్ పరంగా చూసుకుంటే అసెట్ క్వాలిటీ ఇష్యూను తప్పించేసి మిగతాదంతా బాగానే కనబడుతుంది. ప్రాఫిటబిలిటీ మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి, కాకపోతే ఏంటంటే హై లెవెల్స్లో అయితే డెఫినెట్గా లేవు.
కాస్ట్ ఆఫ్ బారోయింగ్ కూడా తగ్గుతుంది కాబట్టి దే ఆర్ ఇన్ డీసెంట్ సెట్ ఆఫ్ ఒక మంచి డీసెంట్ పొజిషన్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే యూ కెన్ నాట్ ఎక్స్పెక్ట్ ఇంతకుముందు వచ్చిన ప్రాఫిట్స్ అయితే ఇప్పుడు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొద్దండి. కొద్దిగా డౌన్ డౌన్ చేసుకోవాలి ఎందుకంటే కొద్దిగా ఎకానమీ పరంగా మనకి స్ట్రెస్ ఉంది కాబట్టి ఇట్స్ సిస్టమిక్ ఇష్యూ స్ట్రెస్ ఉంది కాబట్టి కొద్దిగా టోన్ డౌన్ చేసుకుని యూ కెన్ హోల్డ్ అంటూ బంధన్ బ్యాంక్. లలిత అడుగుతున్నారు ఏదైనా సజెస్ట్ ఎనీ స్టాక్ ఫర్ 3 to 5 years టైమ్ హోరిజన్, తన సిప్ చేయడానికి అవకాశం ఉన్న స్టాక్ ఏదైనా ఉందా అని. తన సెలక్షన్ బిఈఎల్ అండ్ ఎస్ బ్యాంక్, ఇస్ ఇట్ ద రైట్ టైమ్ అండ్ రైట్ స్టాక్స్? నో అండి, యాక్చువల్గా మీరు 5 years డౌన్ ద లైన్ అనుకుంటున్నారు. యూ నీడ్ టు లుక్ ఎట్ ద సెక్టర్ అండి, మీరు సెక్టర్ని కూడా అలా చూడాలి. ఎస్ బ్యాంక్ అయితే ఐ డోంట్ సీ అండ్ బిఈఎల్ కూడా ఐ డోంట్ థింక్ ఇట్స్ అ పిఎస్యూ, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఎక్కువగా ఉంటుంది. సో మీ ప్రాఫిట్స్ కూడా ఎప్పుడైనా క్యాప్ అయి ఉంటాయండి, మీరు అదొక దృష్టిలో పెట్టుకోవాలి. మీరు ఒకవేళ 5 years డౌన్ ద లైన్ ఎస్ఐపి మోడ్లో చూడాలనుకుంటున్నారంటే ఐ థింక్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్ ద సెక్టర్ దట్ యూనిట్ టు లుక్. ఇట్స్ అ డికెడల్ థీమ్ అండి, మీరు నెక్స్ట్ జనరేషన్ కోసం పాస్ ఆన్ చేయాలి అని అనుకుంటే ఇట్స్ అ డికెడల్ థీమ్. మంచి ఎస్ఐపి మోడ్లో అప్రోచ్ అవ్వచ్చండి. రెండు దెర్ ఆర్ 3 లిస్టెడ్ ప్లేయర్స్ అండి లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్లో, హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ లైఫ్ అండ్ ఐసిఐసిఐ లైఫ్. సో నా ఒపీనియన్ ప్రకారం యూ కెన్ పిక్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఆర్ అండ్ ఎస్బీఐ లైఫ్ ఎస్ఐపి మోడ్లో పిక్ చేసుకోమని చెప్తాను. ఇట్స్ ఎ గుడ్ థీమ్ టు ఇన్వెస్ట్ ఇన్ యూనో ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటాను. శ్రీనివాసన్ మెయిల్ చేస్తున్నాను, హారిసన్ మలయాళం 102లో 4000 షేర్స్ ఉన్నట్టు లాస్ట్ 1 ఇయర్ నుంచి హోల్డ్ చేస్తున్నారు, దీని నుంచి ఎగ్జిట్ అయ్యి ఫెడరల్ బ్యాంక్ వైపు ఏమైనా స్విచ్ ఓవర్ అవ్వచ్చా? అండి హారిసన్ మలయాళం అయితే ఇమీడియట్గా ట్రెండ్ అయితే పెద్దగా పెరిగే అవకాశాలు అయితే లేవండి. ఒకవేళ మధ్యలో ఒక చిన్న చిన్న బౌన్సెస్ వస్తాయి. ఇంకోటి మనకి ఇటువంటి స్టాక్స్లో కంప్లీట్గా ఈవెన్ ట్రేడింగ్ వాల్యూమ్స్ అంటే ఉండవండి, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఉంటాయి. కాబట్టి మీరు బెటర్ ఏంటంటే ఫెడరల్ బ్యాంక్లో ఎంటర్ కావచ్చు. అయితే ఫెడరల్ బ్యాంక్ కూడా ఇంకా నేను అనుకోవడం కొంచెం కరెక్షన్ ఉండొచ్చు అండి, కరెంట్ లెవెల్స్ నుంచి కూడా కొంచెం స్టాక్లో కరెక్షన్ ఉండొచ్చు. నేను కూడా బిలో 90 వచ్చి అంటే క్లోజర్గా 82-84 లెవెల్స్కి వచ్చినప్పుడు మీరు ఫెడరల్ బ్యాంక్ని పిక్ చేసుకోండి. కరెంట్ లెవెల్స్ నుంచి ఒక 10% కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫైన్, ఇంకా చాలా మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి బట్ సమయం మించిపోతుంది, దీంతో కార్యక్రమాన్ని ఇక్కడ ముగిద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.